सूक्ष्म आहार उत्पत्ति तयारी संस्थल क्रमबद्धीकरण पथकं पै बोयिनपल्ली मंडलं कोद्रपाक रैतु वेदिकलो बुधवारं रोजु रैतुलकु प्रजा प्रतिनिधुलकु युवतकु अवगाहन सदस्सु एर्पाटु चेशारु। अनंतरं व्यवसाय अधिकारुलु मात्लाडुतू असंघटित सूक्ष्म आहार उत्पत्ति तयारी रंग नाण्यत प्रमाणाल अभिवृद्धि चेयडमे लक्ष्यंगा केंद्र राष्ट्र प्रभुत्वालु संयुक्तंगा निर्वहिस्तुन्न బృహత్ పథకమని తెలిపారు। సూక్ష్మ ఆహార పరిశ్రమలకు రుణ సదుపాయం ఆహార శుద్ధి రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయట పరిశ్రమల సామర్థ్య అభివృద్ధి కావాల్సిన సాంకేతిక తోడ్పాటును అందిస్తుందని అన్నారు। సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన ఈ పథకం కింద వ్యక్తిగతంగా 35%, ప్రభుత్వ రాయితీ 10%, పెట్టుబడి మిగిలిన వ్యయం గరిష్ట పరిమితి 10 లక్షలకు మించకుండా రుణ సదుపాయం బ్యాంకుల నుంచి అందించే విధంగా తోడ్పడుతుందని తెలిపారు। ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆసక్తి కలవారు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, పాన్ కార్డు జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో ఇవ్వాలని వ్యవసాయ అధికారులు తెలిపారు। ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు కోఆర్డినేటర్ లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ఏడీఏ భాస్కర్, తెరస మండల అధ్యక్షులు కత్తిరిపాక కొండయ్య, మండల వ్యవసాయ అధికారి ప్రణీత, ఏఈఓ రవళి తదితరులు పాల్గొన్నారు। కావాలని ప్రత్యేకంగా మా రవిచంద్ర సార్ అయితే మేము ఏ మీటింగ్ జరిగినా కూడా తను రాసిమని చెప్తాడు। ఆయన ఫస్ట్ రాస్తే ఫస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఈ ముందు గ్రామాలలో ఉంటేనే యువతకు ఉపాధి కలుగుతుంది, వాటిని మన ఏరియాలో వచ్చేదందుకే చాలా వరకు ప్రయత్నం చేయమని ప్రతిసారి మేము కలెక్టర్ గారిని కానీ మంత్రి గారిని కానీ లేకుంటే మన తరఫున కలిగి కూడా చాలామంది కోరడం జరిగింది। ఈ మధ్యన మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వారు కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు మరియు కలెక్టర్ గారి ఆలోచన మేరకు మిల్లెట్ ఫుడ్ అనే కొత్తగా బలహీనత రక్తహీనత ఉన్న వాళ్లకు పిల్లలకు మన అంగన్వాడీ సెంటర్లో పెట్టాలని ఆలోచన కొద్దికి పైన ఈ నెలలే 2వ శనివారం మొత్తం మన జిల్లా మొత్తం స్టార్ట్ చేసుకోవడం జరిగింది। అక్కడి నుండే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మన రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యంగా మన ముంపు గ్రామాలల్లో పెట్టాలని మంత్రి వారు చాలా దృఢంగా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు। ఈ యువత మెయిన్ ఏంటంటే నాకు పని లేదు, ఉపాధి లేదు, చదువుకుంటున్నారు, నలుగురు కలుపుతున్నారు, రోడ్ల పైన కూర్చుంటూ నిలబెడతారు, కానీ నేను ఏదో ఒకటి చేసుకోవాలనేది ఆలోచన మాత్రం ఎవరు కూడా ముందుకు వస్తలేరు। ఏమన్నా ఏదన్నా సబ్సిడీ వస్తుందా, దాన్ని ఏమన్నా మనం ఇంకో రకంగా డైవర్ట్ చేసి ఆ సబ్సిడీ డబ్బులు తీసుకోవాలని ఆలోచన చేస్తుంది, కానీ ఆ సబ్సిడీతోటి నేను ఒక యూనిట్ స్థాపించుకొని నేను నా కుటుంబము బాగుపడదామని ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి। మీకు ఉదాహరణకు నేను కొండయ్య మీకు అందరు తెలిసిన వ్యక్తినే, ప్రభుత్వము ఎప్పుడైనా సబ్సిడీ అనేది ఎప్పటికీ ఉంటుంది, కానీ నువ్వు చేసే పని మీద నీ ఆలోచన విధానం మీద నువ్వు పెట్టుకునే ఇండస్ట్రీ మీద ఉంటుంది। ఇండస్ట్రీ పెట్టుకునేటప్పుడు ఏ గవర్నమెంట్ కానీ ఎప్పుడు కానీ తప్పకుండా సబ్సిడీ ఎప్పటికీ ఉంటుంది, ఇండస్ట్రీలు ప్రోత్సహిస్తేనే ఉపాధి కల్పన ఉంటుంది, ఉపాధి కల్పించాలంటే ఇండస్ట్రీస్ కంపల్సరీ ఏ గవర్నమెంట్ అయినా సబ్సిడీ ఇస్తుంది। ఈ పిఎంఈజీపీ అని చాలా ఉన్నాయి యూనిట్స్, ఇది ఏంటంటే ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఒక ప్రాజెక్ట్ రిపోర్టు ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తే 35% ఏ కులానికి సంబంధం లేదు, అందరికీ ఆడ మగ అందరికి కూడా అదే 35% సబ్సిడీ ఉంది।